పవర్ ఛానల్ నేను విజయారెడ్డి. yes మీరు చూస్తున్నారు కదా నకరకల్ సిటి ఎవర్కి నకరకల్ సిటి ఎవర్కంటూ ఇంత మంది పిక్స్ ఎందుకు కనిపిస్తున్నాయి ఇమేజెస్ ఎందుకు కనిపిస్తున్నాయి డౌట్ వస్తుంది కదా. ఇందులో మీకు తెలిసిన వ్యక్తులు ఆల్మోస్ట్ అందరూ తెలిసిన వ్యక్తే రేవంత్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వేమల వీరేశం అండ్ బొడ్డుపల్లి సీను అండ్ చెరుకు సుధాకర్. సో బొడ్డుపల్లి సీను పిక్ ఎందుకని మీకు డౌట్ రావచ్చు. ఆయన మరణించి కూడా దాదాపుగా 5 సంవత్సరాల పైన అయిందనేసి మీకు ఒక అనుమానం రావచ్చు. ఎస్ ఇప్పుడు వీళ్ళు దీని చుట్టే తిరిగి రౌండ్ అప్ చేసి ఉంది నకరకల్ సీట్ అనేదిసి. ఎస్ చిరుమర్తి లింగయ్య లాస్ట్ టైం 2018 ముందస్తు ఎన్నికల్లో బీఫామ్ ఇవ్వడానికి కాంగ్రెస్ పార్టీ నిరాకరించింది అప్పుడున్న పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి. కాకపోతే ఇద్దరు బ్రదర్స్ ఆ రోజు రాజగోపాల్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు కాబట్టి వీళ్ళిద్దరు కూడా చిరుమర్తి లింగయ్యకు సీట్ రాకపోతే గాంధీ భవన్ ని బద్దలు కొడతామని వాళ్ళు హెచ్చరించిన వైనం కూడా చూసాము. సో మరి వాళ్ళు బెదిరించినందుకు ఇచ్చారా లేకపోతే అక్కడ చిరుమర్తి గెలుస్తాడని ఇచ్చారో కానీ మొత్తానికైతే బీఫామ్ అయితే ఇవ్వడం జరిగింది చిరుమర్తి. ఆ బీఫామ్ ఇవ్వడము ఆయన గెలవడము అన్ని చకచకా జరిగిపోయినాయి. దాంతోపాటుగా ఆయన బీఆర్ఎస్లోకి వెళ్ళడం కూడా జరిగింది. ఎస్ ఇప్పుడు ఇక్కడే వచ్చింది అసలు సమస్య. కమ్యూనిస్టుల గడ్డ అయిన నకరకల్ నుంచి ప్రాతినిధ్యము సో చిరుమర్తి లింగయ్య 2 సార్లు గెలవడం జరిగింది, 1 సారి ఓడిపోవడం జరిగింది. వాళ్ళకి మీన్స్ చిరుమర్తి లింగయ్యకు కోమటిరెడ్డి బ్రదర్స్ అండదండలు ఏ విధంగా ఉన్నాయి, అతన్ని గెలిపించుకోవడానికి వాళ్ళు చేసే ప్రయత్నం ఏందన్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. వాళ్ళకు ఒక అనుచరుడు అంటే వాళ్ళ సొంత ఊరివాడు అది ఇంటి పక్కన ఉన్నవాడు చిరుమర్తి లింగయ్య. వాళ్ళలో మమేకమైన ఒక వ్యక్తికి ఎలాంటి అండదండలు ఇచ్చి ఒక భుజానెత్తుకొని ఆయన్ని గెలిపించారనే విషయం దాదాపుగా నల్గొండ జిల్లా వాళ్ళందరికైతే తెలుసు, ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రజలందరికీ. ఎస్ ఇప్పుడు చిరుమర్తి లేడు సో బీఆర్ఎస్లోకి పోయిండు. మొన్నటి వరకు కూడా టికెట్ ఎవరికి వస్తుంది అంటే ఇట్లా 12 మంది ఎవరైతే ఇంక్లూడింగ్ టీడీపీతో కలిసి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి దీనికి వచ్చి మెర్జ్ అయిన వాళ్ళు అప్పుడున్న టీఆర్ఎస్ పార్టీ ఇప్పుడున్న బీఆర్ఎస్లోకి మెర్జ్ అయిన వాళ్ళందరికీ కూడా టికెట్లు ఇప్పుడు అందరికీ ఇచ్చేసారు. అయితే ఈ 12 ప్లేస్లలో కొంత వర్గపోరు ఉంది. ఆ వర్గపోరులో భాగంగా ఇద్దరిలో నీకా నాకా అనే డౌట్ ఉండింది టికెట్ చివరి వరకు. అంటే మనం లుక్ లైక్ చూసుకుంటే బాగా కొంచెం మనకి నోనున్న అసెంబ్లీ కాన్స్టిట్యూన్ చూసుకుంటే ఎల్బీ నగర్ కూడా అదే ఉంది, రామ్మోహన్ గౌడ్ అండ్ సుధీర్ రెడ్డి. ఇలా చూసుకుంటే ఇప్పుడు నకరకల్ చూసుకోవచ్చు, లేదంటే మొన్ననే మనం చూసినాము మనం తాండూరుకు సంబంధించి కూడా ఇలా కొన్ని ప్రాంతాల్లో అయితే ఒక వర్గపోరు నడిచింది. అయితే గత 1.5 ఇయర్ నుంచి వేముల వీరేశానికి ఒక నమ్మకం కోల్పోయిండు, నాకు ఇక టికెట్ రాదు అనేసి. ఇదే మిర్రర్ టీవీ నుంచి మేము ఇంటర్వ్యూ చేసినప్పుడు తనని ప్రశ్నించగా మీరు ఎందుకు నమ్మకం కోల్పోయారన్నప్పుడు నాతో హైకమాండ్ టచ్లో లేదు, మీన్స్ అంటే ఎవరు కూడా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఎవరు కూడా టచ్లో లేకపోవడము నాకు కొంత డౌట్గా ఉంది, ఆ టికెట్ నాకు రాదేమో చిరుమర్తికే ఇస్తారేమో అనేసి. ఎస్ ఏదైతే వేముల వీరేశం ఊహించినట్టుగానే ఆ టికెట్ ఈరోజు చిరుమర్తికి వెళ్ళింది. అయితే వేముల వీరేశం అంతా కూడా హంగామా చేస్తున్నాడు, నిన్న కూడా దాదాపు ఒక 12,000 మందితో ఏదో సభ పెట్టినాడు. సో వాళ్ళందరూ కూడా ఏం కోరుకుంటున్నారు అంటే ఆయన్ని కాంగ్రెస్ పార్టీకి వెళ్ళాలని, అక్కడి నుంచి అయితే విజయం సాధిస్తారనేసి ఆయన స్టేబులర్స్లు కావచ్చు కార్యకర్తలు కావచ్చు అనుచరులు కావచ్చు పెద్ద ఎత్తున కోరుకుంటున్నాడనేసి వేముల వీరేశం మీడియా ముందు చెప్తున్నాడు. ఎస్ ఇంత బాగానే ఉంది, కాంగ్రెస్ పార్టీలోకి వెళిస్తే గెలుతాడేమో లేకపోతే టఫ్ ఫైట్ ఇస్తాడేమో అనేసి. అయితే కొంతమంది మీడియా మిత్రులు అడిగిన ప్రశ్నలకు ఆయన చెప్తూ ఒకవేళ మిమ్మల్ని కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించకపోతే మీరు బీఎస్పీ నుంచి పోటీ చేస్తారా, లేదంటే బీజేపీ నుంచి పోటీ చేస్తారా, లేదంటే ఇండిపెండెంట్గా పోటీ చేస్తారా అని అడిగిన ప్రశ్నలకి ఆయన చెప్తున్న సమాధానం ఆయన వైపు రెండు కనిపిస్తున్నాయి. ఒకటి వచ్చేసి కాంగ్రెస్ పార్టీ అయితే, రెండోది వచ్చేసి ఇండిపెండెంట్. సో తనే స్వయంగా చెప్తున్నాడు, ఎందుకంటే నకరకల్ కాన్స్టిట్యున్సీ గురించి తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా స్థానికులు కాకపోయినా కూడా బయట వాళ్ళైనా చెప్పగలుగుతారు, అక్కడ ఇండిపెండెంట్గా గెలవడం కష్టం. ఇదే ముచ్చట్ని వేముల వీరేశం కూడా చెప్పుకొచ్చిండు, ఇండిపెండెంట్గా పోటీ చేయాలంటే చాలా కష్టపడాలి, అదే పార్టీ బీఫామ్ అయితే గెలవడానికి చాలా ఈజీగా ఉంటుంది, నకరకల్ నాది అని ధీమా వ్యక్తం చేస్తుంది. ఎస్ మరి నకరకల్లో ఈయన కాంగ్రెస్ పార్టీలోకి జాయిన్ అయితే టికెట్ ఇస్తారా, అసలు ఫస్ట్ ఆయన రానిస్తారా అనేది ఇప్పుడు పెద్ద డౌట్గా మారింది. ఎందుకు రానివ్వరని చూసే వాళ్ళు మాట్లాడొచ్చు. ఎస్ ఇక్కడ రానివ్వకపోవడానికి ఈ ఇద్దరు కారణం. సో కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆల్రెడీ ముందుగానే చెప్పిండు, ఉమ్మడిన ఇదే మీడియా మిత్రులు ఇదే కోమటిరెడ్డి వెంకటరెడ్డిని అడిగినప్పుడు వేముల వీరేశంని కాంగ్రెస్ పార్టీలోకి తీసుకుంటారా నకరకల్ టికెట్ ఇస్తారా అని అడిగినప్పుడు
ఆల్రెడీ ఉమ్మడి నల్గొండ జిల్లాకు సంబంధించి 12 సీట్లకు 12 రిజర్వ్ అయి ఉన్నాయి కాబట్టి ఇంకా ఎవ్వరు అవసరం లేదు అని మాట్లాడండు. సో ఆ మాటలోనే అర్థమవుతుంది వేముల వీరేశంకి టికెట్ ఇచ్చే అవకాశం లేదన్నట్టుగా ఆ ప్రాంతం నుంచి ముఖ్యంగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక మాస్ లీడరు స్టేజర్ ఉన్న నాయకుడిగా పేరు పొందిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు వేముల వీరేశం నేను వస్తాను అంటున్నాడు. బట్ ఒకవేళ ఏదైనా జరిగి వచ్చినా కూడా టికెట్ ఎంతవరకు వస్తుంది? అది కూడా కోమటిరెడ్డిని కాదని టికెట్ వస్తుందా? ఒకవేళ కోమటిరెడ్డిని అడిగి టికెట్ ఇవ్వాలనంటే బొడ్డు పెళ్లి సీను హత్య విషయంలో ఆ రోజున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి కావచ్చు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు, ఎట్లాంటి పరుషమైన పదజాలాలు వాడినరు వేముల వీరేశం విషయంలో చూడొచ్చు. బట్ ఈరోజు ఆ విషయాన్ని అడిగినప్పుడు వేముల వీరేశం మాత్రం చాలా తేలికగా కొట్టిపాడేస్తున్నాడు. సో ఎలక్షన్లు దగ్గరున్న మూమెంట్లో అది రాజకీయంగా నా మీద నెట్టాలని, కేవలం అవి రాజకీయమైన విమర్శలు మాత్రమే అని ఈరోజు ఆయన అంత చాలా స్వాంతనంగా చెప్పుకొస్తున్నాడు. బట్ ఆ రోజు మాట్లాడిన మాటలు ఈరోజు యూట్యూబ్లో చూసుకుని అర్థమవుతుంది ఎట్లా మాట్లాడిరు అనేసి. ఈరోజున్న పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఆ రోజు వర్కింగ్ ప్రెసిడెంట్, ఆ రోజు తను మాట్లాడిన మాట ఏంటి, ఇది మొత్తం ఈ భాగవతం అంతా తేలాలి, ఈ నాటకం అంతా తేలాలి అని అంటే వేముల వీరేశం కాలిస్టు తీస్తే ఆయన హత్యకు సంబంధించిన విషయాలన్నీ కూడా బయటపడతాయి, చేయించాడా లేదా అనేసి రేవంత్ రెడ్డి మాట్లాడి. బట్ ఆ రోజు తిను కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాత్రం ఎంత చెలించిపోయాడు, తను ఎంతగా వాళ్ళ బొడ్డుపల్లి ఒక రైట్ హ్యాండ్ కోల్పోయాను, నా తమ్ముడిని కోల్పోయాను అనేసి వాళ్ళ కొడుకు మరణించిన తర్వాత ఆ రోజు ఎలాగైతే గుండెలు అవిసేలా విలపించి ఏడ్చాడో అదేవిధంగా బొడ్డుపల్లి సీను హత్య జరిగిన రోజు కూడా చూస్తే మనకి ఈరోజు కూడా మన కళ్ళ ముందు ఏమి చెరిపేస్తే జరిగిపోయేవి కావు. టెక్నాలజీ అందుబాటులో ఉంది, ప్రతి వీడియో మనకు అందుబాటులో ఉంది, చూసుకోవచ్చు. బట్ ఇప్పుడు మరే నల్గొండ జిల్లాకు సంబంధించి రేవంత్ రెడ్డి కూడా వేలు పెట్టకూడదు అనుకుంటున్నారు, ఎందుకంటే అక్కడ హేమాహేమిలైన లీడర్లు ఉన్నారు కాబట్టి దాంట్లో వేలు పెట్టకపోవడమే బెటర్ అనుకున్నారు. అందులో ఒక జనారెడ్డి కావచ్చు, లేదంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కావచ్చు, మరొక వైపు కోమటిరెడ్డి వెంకటరెడ్డి కావచ్చు. మరి ఈ నేపథ్యంలో అంత విలపించిన వ్యక్తి, అంత ఆ రోజు అంటే ఆరోపించిన వ్యక్తి, బొడ్డుపల్లి సీను హత్య కేవలం వేముల వీరేశమే చేయించాడు అనేసి అంతగా ఉదయ విదారకంగా రోధించి అంత అగ్రెసివ్గా మాట్లాడిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి మరి ఈరోజు వేముల వీరేశానికి టికెట్ ఇవ్వడానికి ఒప్పుకుంటాడా? ఒకవేళ ఒప్పుకున్నా తను గెలిపించడానికి, ఎందుకంటే తన స్వగ్రామమైన కాన్స్టిట్యున్సీ అది నగరకొల్ల కాన్స్టిట్యున్సీ. ఈ నేపథ్యంలో మరి వేముల వీరేశంకి సపోర్ట్ చేస్తారా? ఆ రోజు చిరుమర్తి లింగయ్యని గెలిపించడానికి గాంధీ భవన్ టికెట్ ఇవ్వకపోతే గాంధీ భవన్నే బద్దలు కొడతామన్న బ్రదర్సు ఈరోజు చిరుమర్తి బీఆర్ఎస్లో ఉన్నాడు కాబట్టి చిరుమర్తిని కాదని వేముల వీరేశాన్ని భుజాల పైన మోసుకుంటూ గెలిపిస్తారా? అది వేముల వీరేశానికే తెలియాలి, ఆయనే సమాధానం చెప్పాలి ఆ విషయంలో. అంటే బయటికి మాత్రం ఆయన ఒకవేళ వాళ్ళు సపోర్ట్ చేయకపోయినా నేను గెలుస్తాననే ధీమా ఉండొచ్చు, కానీ ఎంత వాళ్ళ ప్రాబల్యము ఉంది నకరకల్ అనే విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. రెండవది చెరుకు సుధాకర్. సో తనకు ఏదైతే పార్టీ ఉందో ఇంటి పార్టీని తీసుకెళ్ళి తను కూడా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసిండు, ఆ రోజు కూడా వ్యతిరేకతనే చూపించిండు కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నేను ఓడిపోవడానికి ప్రయత్నం చేసిన వ్యక్తిని నాకు చెప్పకుండా పార్టీలో విలీనం చేసుకుంటారా అనేసి ఆయన చాలా ఆవేశంగా మాట్లాడిండు ఆ రోజు. సో అప్పుడే పార్టీలో కొంత మనస్పర్ధలు కూడా వచ్చాయి, అందరూ ఒకతాటి పైన లేరు అనే విమర్శలు వచ్చినాయి. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిని కూడా చాలా పరుషంగా మాట్లాడిన సందర్భం కోమటిరెడ్డి వెంకటరెడ్డిలో చూసాం. సో ఆయన ఎందుకు పార్టీ విలీనం చేసాడు, సరే ఆ పార్టీలోకి ఎంత ఉంది, ఓట్ బ్యాంక్ ఉంది, వాళ్ళ కార్యకర్తలు ఎవరు, ఇదంతా మనం పక్కన పెడితే ఆయన ఒక ఉద్యమకారుడుగా, సో ఆయన ఒక పేరు ఉండడము, దాంతో ఆయన పార్టీని విలీనం చేసిండు. దేనికి చేసిండు? అక్కడ చెరుకు లక్ష్మికి టికెట్ ఇవ్వాలి అనేసి. గతంలో చెరుకు లక్ష్మిని బీజేపీ పార్టీ నుంచి నకరకల్లో పోటీ చేయించడం కూడా జరిగింది. సో ఇప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ టికెట్ కావాలి అనేసి పార్టీని విలీనం చేయజరిగింది. సో మరి ఈ నేపథ్యంలో ఇటు వేముల వీరేశము, ఇటు లేకపోతే ఈ ఏదైతే బొడ్డుపల్లి సీను హత్య కేసు విషయంలో ఇరుక్కున్న విషయంలో, మరొక వైపు చెరుకు సుధాకర్ తన శ్రీమతి కడుగుతున్న టికెట్ విషయంలో, ఇంత ఈ యొక్క గజిబిజి నేపథ్యంలో వేముల వీరేశం ఒకవేళ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్న టికెట్ మరి ఏ మేరకు ఇస్తారు? అంటే వాళ్ళకు కూడా 25వ తేదీ అంటే రేపటికే లాస్ట్ డేట్ అనుకుంటాను, వాళ్ళ అప్లికేషన్ ముగిసే సమయం కూడా
మరి ఇప్పటికే వేముల వీరేశం అప్లై చేసుకున్నాడా అంటే పార్టీలో ఖచ్చితంగా టికెట్ కోరుకునే వాళ్ళందరూ కూడా వాళ్ళ వాళ్ళ వర్గాల వారికి వాళ్ళు ఖచ్చితంగా అప్లై చేసుకోవాలని నోటీసును కూడా విడుదల వాళ్ళకొటి అప్లికేషన్ ఫామ్స్ కూడా వాళ్ళు మీడియా పరంగా రిలీజ్ చేయడం జరిగింది అందరూ కూడా అప్లై చేసుకుంటున్న నేపథ్యం సపోజ్ రేఖా నాయక్ పార్టీలో చేరలేదు కానీ వాళ్ళ హస్బెండ్ ముందు రోజే చేరండు సో ఆమెకు ఆల్రెడీ అప్లై చేయడం జరిగింది అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేశారు మరి వేముల వీరేశం ఇంతకీ మరి ఆ అప్లికేషన్ దరఖాస్తు పెట్టుకున్నాడా మరి ఎమ్మెల్యేగా పోటీ చేస్తారని లేదా ఎందుకంటే ఇతను ఎప్పుడు చేస్తాడు తనకి ఎప్పుడు లైన్ క్లియర్ అవుతుంది ఒకవేళ లైన్ క్లియర్ అయినా టికెట్ ఇస్తారా లేరా అనేది మాత్రం అంటే ఇక్కడ ఒకవైపు ఏమో చిరుమర్తి లింగయ్య బీఆర్ఎస్లో ఉండడం వల్ల ఆయనకు మాత్రం లైన్ క్లియర్ అయింది గ్రౌండ్లో వాళ్ళు గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారు బట్ ఇప్పుడు ఈయన విషయానికి వస్తే మాత్రం ఆ గ్రౌండ్ ప్రిపరేషన్ అయితే కనపస్తలేదు మరి ఎట్లుంటుంది అనేది ఒకవేళ కాంగ్రెస్ పార్టీ నుంచి వేముల వీరేశం కనుక పోటీ చేస్తే మాత్రము ఇద్దరు మధ్యలో మాత్రము టఫ్ వార్ అయితే నడుస్తుంది నువ్వా నేనా అనే విధంగానైతే నడుస్తుంది ఎందుకంటే ఎవరి క్యాడర్ని వాడిని కొంత బలోపేతం చేసుకున్నారు కాకపోతే కొంతమంది అడుగుతున్నారు నాకు ఏమీ లేదని వేముల వీరేశం అంటున్నాడు కదా ఒక 26 ఎకరాల మెయిన్ రోడ్డుకు సంబంధించిన భూమి ఆయనకు ఎట్లొచ్చిందో సమాధానం చెప్పాలనే వాళ్ళు కూడా ఉన్నారు సో ఓవరాల్గా చూసుకుంటే వేముల వీరేశం దారెట అనే విధంగా కల్పిస్తుంది మరొక వైపు కాంగ్రెస్ పార్టీలో నకరికలు సీటు ఎవరికి తేలాలంటే వెరీ సూన్